అభ్యర్థుల సీట్ల ఎంపికపై ఓ అంచనాకొచ్చే అవకాశం ఉంది. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ భారీ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో తన సత్తాను నిరూపించుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ముందుగా రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు జిల్లా నుంచి పర్యటనకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాయలసీమలో ఉన్న తన అభిమానుల బలాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. అలాగే అక్కడ దశాబ్ద కాలం నుంచి తిష్టవేసిన ప్రధాన సమస్యలపై ఆయన తన గళం వినిపించనున్నారు. మరోవైపు రాయలసీమ జిల్లాలో సరైన నాయకత్వం లేని జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అక్కడ రైతులు, ఉద్యోగులు, పలు సామాజిక వర్గాలు, మేధావులు, స్థానిక లెఫ్ట్ పార్టీల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించి మరిన్ని సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అందులో ప్రధాన సమస్యల్ని జనసేన పార్టీ మేనిఫెస్టోలో చేర్చే అవకాశముందని సమాచారం. అంతేకాకుండా అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులపై పవన్ కళ్యాణ్ ఓ అంచనాకు వచ్చే అవకాశం లేకపోలేదని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ 3 రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత కడప జిల్లా పర్యటన ఉండేలా జనసేన పార్టీ కమిటీ ప్రణాళిక రూపొందించింది. మొదటి రోజు పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి కర్నూలుకు చేరుకుంటారు. రాయలసీమ యూనివర్సిటీ పక్కన గల యూబీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సీ క్యాంప్, రాజ్విహార్ సర్కిల్, కోట్ల సర్కిల్ మీదుగా కొండారెడ్డి బురుజుకు రోడ్ షో చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి యూబీఆర్ ఫంక్షన్ హాల్కు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. జిల్లాలో సీ క్యాంప్ నుండి స్టార్ట్ అయ్యి అలాగే మన ఇంటి గుమ్మమైనటువంటి కొండారెడ్డి బురుజు వరకు ప్రజా సమస్యలన్నింటినీ ఎలుగెత్తి చాటేలా, అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా, వెలుగెత్తి చాటేలా మా ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. అలాగే ముస్లిం మైనార్టీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసాం. అలాగే వివిధ సంఘాలతో కూడా మాట్లాడతారు. అలాగే వచ్చేసి విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడతారు. అలాగే వచ్చేసి విద్యావంతులతో, అలాగే నిరుద్యోగ యువతతో కూడా, అలాగే కర్నూల్లో ఆటో డ్రైవర్లతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించుకున్నాం. మరుసటి రోజు కోడుమూరు, ఎమ్మెగనూరు మీదుగా పయనించి సాయంత్రానికి ఆదోని చేరుకుంటారు. పబ్లిక్ మీటింగ్ వేదికపై నుంచి స్థానికులతో కాసేపు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరిగి కర్నూలుకు బయలుదేరి రాత్రి యూబీఆర్ ఫంక్షన్ హాల్లో బస చేస్తారు. ఇక 3వ రోజు కర్నూలు నుంచి నంద్యాల మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుంటారు. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి కర్నూలుకు వస్తారు. మరుసటి రోజు ఉదయమే పవన్ కళ్యాణ్ కడప పర్యటనకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి టూరు జిల్లాలో 3 రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లా సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు అనేక మందిని ఇక్కడ కలవడం జరుగుతుంది. కర్నూలులో ఈ 3 రోజుల్లో కర్నూలుకు చెందిన అనేక సమస్యల మీద ఆయన స్పందిస్తారు. జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుదనం గురైనటువంటి కర్నూలు గురించి, కర్నూలు రాజకీయాల గురించి, అలాగే కర్నూలు వెనుకబాటుదనం గురించి కూడా రేపు ప్రశ్నించబోతున్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా 3 రోజులు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.